నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం మాజీ మంత్రి వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో జరగనున్న జయ హో బీసీ మహాసభ పోస్టర్ను తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ స్పందన కార్యక్రమంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు వెంకటగిరి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాలకు చెందిన సోదర సోదరీమణులందరూ పాల్గొని కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాలని కోరారు అదే విధంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో హైకోర్టు కోసం డిసెంబర్ 5న చెలో కర్నూల్ రాయలసీమ గర్జన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు బీసీ ప్రజా ప్రతినిధులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు श्री वैएस जगनमोहन रेड्डी गारिकी सलहादारुगा उन्नटुवंटि श्री सद्दल रामकृष्णारेड्डी गारु आयन वारु कूडा वेंकटगिरि नियोजकवर्ग प्रांत प्रजलकु वैएसआर कांग्रेस पार्टी नायकुलकु कार्यकर्तलकु ई समावेशं द्वारा ओक महागर्जन कार्यक्रम की आह्वान वो आदेश पार्टी अधिकार पार्टी यंत्रांगमंत कल अलागे पार्टी प्रजा प्रतिनिधुलु पेद्दलु अंदरू कल समावेशाने निर्वहिस्तू उन्नाम मदट कार्यक्रम श्री सद्दल रामकृष्णारेड्डी गारु आदेशिंचिन मेतुगा దీనికి చలో కర్నూల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఒక మహా గర్జన ఏదైతే ఉందో వికేంద్రీకరణకి మద్దతుగా రాయలసీమలో హైకోర్టు కోసరం జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 5 2022 ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ గ్రౌండ్ లో చలో కర్నూల్ రాయలసీమ గర్జన మహాసభని జరపడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు నిర్ణయించడం ఈ యాక్షన్ కమిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్భాగంగా ఉండి మరి రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలోని ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకత్వం అంతా కదలి రావాలి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఈనాడు ఈ యొక్క సమావేశం ద్వారా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మొదలు నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఏకోన్ముఖంగా కర్నూలు బాట పట్టాలి రేపు ఉదయం అందరూ కలిసి కర్నూలులో జరిగే ఈ యొక్క రాయలసీమ గర్జనని విజయవంతం చేయాలి అని చెప్పి వారు సూచించడం జరిగింది ఆ విధంగా మనమందరం కూడా ఈ గర్జన కార్యక్రమానికి తరలి వెళ్ళేదానికి ఎవరికి వారుగా అందరూ తరలి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఈనాడు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రిజర్వేషన్ పరంగానే కాకుండా ఓసి ఈబీసీ లో స్థానాల్లో కూడా ప్రాతినిధ్యం బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి పెద్దపీట వేసినటువంటి పార్టీ ఈనాడు భారతదేశంలో కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇప్పటికి అనేక దఫాలు మన ముఖ్యమంత్రి మన నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు పదే పదే వారు ప్రస్తావన చేయడం జరిగింది దాన్యాయ కొనసాగింపుగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో ఆ వేదికపైన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు
राज्यसभा सभ्युलु एम्मेल्येलु एम्मेल्सीलु कॉर्पोरेशन चेयरमैन वीरंदरितो पाटी गौरवनीयुलैनटुवंटि मुख्यमंत्री श्री वैएस जगन मोहन रेड्डी गारु कूडा दानि पैन ఆ వేదిక పైన ఆశీనులు అవుతారు. ఈ 9 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఈ సభలో 12 గంటల వరకు రాష్ట్ర స్థాయి బీసీ నేతలందరూ కూడా బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడించింది జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని వాళ్ళు విశదీకరించడం జరుగుతున్నారు. వారితో పాటి 12 గంటల ప్రాంతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని మొదలుపెట్టి 1 గంట వరకు కొనసాగి పూర్తయ్యాక అక్కడనే ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రౌండ్ లోనే అందరికీ మధ్యాహ్నం 1 గంట తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. అదైపోయాక అక్కడ మనం వెళ్ళినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలన్నీ వరుస బారులు తీరు ఉంటాయి. మన వాహనాల్లో మనం చేరి అందరం సురక్షితంగా తిరిగి మన ప్రాంతాలకు వెనక్కి రావడానికి ఇవాళ పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇవాళ వాళ్ళందరినీ వారితో పాటి ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అలాగే జిల్లా పరిషత్ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్స్ వైస్ చైర్పర్సన్స్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ సభలో ఆహూతులు అవుతారు. మన నియోజకవర్గానికి సంబంధించిన ఈ కేటగిరీలన్నిటిలో వీరందరితో పాటు ఎన్నికైన వాటితో పాటు మిగిలినటువంటి నామినేటెడ్ బోర్డు దేవాలయాలకి నామినేట్ చేసినటువంటి సభ్యులు అలాగే అనేక అగ్రికల్చర్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీకి నామినేట్ చేయబడినటువంటి డైరెక్టర్లు వాళ్ళ అధ్యక్షులు అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు బీసీ కేటగిరీ కింద ఏర్పాటు చేసిన వారందరికీ కూడా ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి పార్టీ కార్యాలయం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారాలు వాళ్ళ ఫోన్ నంబర్లకు ఇప్పటికే రావడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఈ మున్సిపాలిటీలో 6 మండలాల్లో కలిపి దాదాపుగా 794 మంది బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబీకులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ మొత్తం కేటగిరీ లిస్ట్ అంతా కూడా పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే మనకు పంపడం జరిగింది. అలాగే మండల పార్టీ కమిటీల వాళ్ళు వార్డు పార్టీ కమిటీల వాళ్ళు అలాగే నియోజకవర్గ కమిటీ వాళ్ళు వీళ్ళందరి పేర్లు కూడా ఇందులో రికార్డ్ అయి ఉన్నాయి. అందరికీ స్వయంగా వాళ్ళే ఆహ్వానం పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది, మేమందరం కలిసి విజ్ఞప్తి చేసేది, బలహీన వర్గాల కుటుంబాల నుంచి దాన్ని పెట్టుకొని అందరికి చెప్తే 7వ తేదీ ఉదయమా 6 రాత్రి దయచేసి పేపర్ చేయండి.
पैके मोहन वाल फेस कौन का।